హల్లెలూయా. ఈరోజు యానం పట్టణంలో ఐక్య గ్రాండ్ క్రిస్మస్ ఏర్పాటు చేసినటువంటి వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి దేవుని సేవకులైన ప్రతి ఒక్కరికి దేవుని పేరు ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో వందనాలు. గత 19 సంవత్సరాలుగా క్రైస్తవుల పట్ల దేవుని పట్ల ప్రేమ కలిగి భారమైనప్పటికీ కూడా ఒక ఐక్య గ్రాండ్ క్రిస్మస్ ఏర్పాటు చేస్తూ మంచి మంచి దైవజనులను తీసుకొస్తున్నారు. గత సంవత్సరం అనిల్ కుమార్ గారిని తీసుకొచ్చారు. ఈరోజు విశేషంగా ఓసన్న మినిస్ట్రీస్ నుంచి జాన్ వెస్లీ గారిని మన ప్రాంతానికి, మన యానం ప్రాంతానికి తీసుకురావడానికి దేవాతి దేవుడు కృప చూపించాడు. ఓసన్న మినిస్ట్రీస్ అంటే ఈరోజు దేశంలోనే ఒక గొప్ప సంస్థ. వాళ్ళు గుడారాల పండుగని లక్షలాది మందిగా తరలి వచ్చే ఒక గొప్ప దైవజనులు, తరలించి గొప్ప దైవజనులు. జాన్ వెస్లీ గారికి ప్రత్యేకమైన వందనాలు. మేము ఆయన్ని ఫోన్లోనే ఆహ్వానించినప్పుడు, మేము వస్తాం సార్ మాకు డేట్ ఇవ్వండి అన్నప్పుడు, రాజుగారు అవసరం లేదు మీరు చెప్పారు, మేము వస్తాం, ఆయన ఖాళీ లేకపోయినా ఆలోచించుకుని సమయం తీసుకుని ఫోన్లోనే సమయాన్ని ఇచ్చిన గొప్ప దైవజనులు జాన్ వెస్లీ గారు. కొంతమంది సేవకులను చూస్తే వాళ్ళని చూసి నేర్చుకోవాలనిపిస్తుంది. వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ తగ్గింపు కానీ దేవుని యొక్క ప్రేమ కానీ వారిలో కలిగి ఉండటం నేను చూశాను. ఈరోజు అలాంటి దైవజనులు మాకు మంచి సందేశాన్ని ఇవ్వడానికి మన ప్రాంతానికి రావటం, దేవుని వాక్యాన్ని మనకు అందించటం ఈరోజు మనం యానం ప్రజలు చేసుకున్న గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈరోజు క్రిస్మస్ అంటే దేవుణ్ణి ఆరాధించటం అంటాం. క్రిస్మస్ అంటే యేసయ్య పుట్టినరోజు అనుకుంటాం. కానీ క్రిస్మస్ అంటే దేవుణ్ణి ఆరాధించటమే కానీ యేసు ప్రభువారి లోకానికి వచ్చింది పాపులమైన మనందరినీ రక్షించడానికి. ఈరోజు ఆయన పుట్టింది మనం రక్షించడానికి, ఆయన పుట్టాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నందుకు మనకు ప్రతిరోజు కూడా క్రిస్మస్ జరుపుకోవాలి. ఎందుకంటే ఈ లోకం మనం ఏదైనా పాపం చేస్తే దేవుడు ఏం చేస్తాడు, గతంలో మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పాపం చేస్తే నరకానికి వెళ్తావరా అని అంటారు. కానీ మన కోసం, మన పాపములను కడగటం కోసం దేవుడు మానవుడిగా దిగి వచ్చిన రోజు క్రిస్మస్ అంటే. మన పాపముల కోసం ఆయన సిలువ రక్తం ద్వారా మన పాపాలను కడిగి మన పరిశుద్ధులుగా చేసిన దేవుడు మన ప్రభు అయిన యేసు. ఏదైనా మనం అనుకునే వాళ్ళం గతంలో మన పరిస్థితులు దేవుడు అంటే పాపం చేస్తే శిక్షిస్తాడు, కానీ మన యేసయ్య పాపం చేసిన మనల్ని రక్షించిన దేవుడు మన ప్రభు అయిన యేసు. ఎందుకంటే 5 సంవత్సరాల వరకు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు. యేసు ప్రభు అంటే అందరిలో దేవుడు అనుకునేవాడిని. కానీ ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన సమాధానపరిచి ఒక క్రిస్మస్ ఆరాధనలోనే, ఒక ఆరాధనలోనే, ఒక్క రోజులోనే దేవుడు నన్ను మార్చుకున్నాడు. ఎందుకంటే మానవులుగా జీవిస్తున్న మనకి ఈరోజు మనం ఎవరి ద్వారా చేయబడ్డాం, ఈ లోకంలో ఎలా జీవిస్తున్నాం. ఈరోజు చాలామంది సృష్టికర్తను మానేసి సృష్టిని ప్రేమించుకునే మన జీవితాల్లోకి ఉన్న మనల్ని దేవుడు, నేనే సృష్టికర్తను, నేనే తప్ప వేరే దేవుడు లేడు అనే సత్యాన్ని దేవాతి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, మాట్లాడే దేవుడు నా ప్రభు అయిన యేసు. ఈరోజు మానవులుగా జీవిస్తున్న మనం ఏదో ఒక్కరోజు మరణించాలి. చాలామంది చనిపోయినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళారా అంటారు. దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఏదో ఒక మార్గం కావాలి. అది యేసయ్య ఒక్కడే, యేసయ్య ద్వారానే ఆ మార్గం ఉన్నదనే సత్యాన్ని తెలుసుకున్నాను. కనుక ఈరోజు ఆయన గురించి మాట్లాడే గొప్ప భాగ్యాన్ని దేవుడు నాకు కలగజేశాడు.
ఈరోజు జీవితం అంటే భూమి మీద ఉండగానే జీవితం కాదు. చనిపోయిన తర్వాత ఆయనతో నివసించడానికి మన దేవాది దేవుడు మన పాపములు కడిగిన దేవుడు మన పరిశుద్ధులుగా చేశాడు. మన పాపములను తీసివేసి మన నీతివంతులుగా మార్చిన దేవుడు నా ప్రభు అయిన యేసు. ఎందుకంటే మనం పాపం చేయటం వల్ల మనం దేవుడికి దూరమయ్యాం. ఆయన సిలువ యోగం ద్వారా ఆ పాపం అనే తెరను చించివేసి మనకు ఆయన దగ్గరకు చేర్చుకున్న దేవుడు నా ప్రభు అయిన యేసు. అలాంటి గొప్ప భాగ్యాన్ని ఆయన ఇచ్చినందుకు మనం చాలా సంతోషపడుతుంటాం. ఆయన పుట్టడం ద్వారానే ఈరోజు మనకు రక్షణ అనేది వచ్చింది. ఈరోజు అలాంటి ఎన్నో విషయాలు దేవాతి దేవుడు ఆలోచనకర్త సమాధానకర్త అన్ని విషయాల్లో తోడుగున్న దేవుడు నా ప్రభు అయిన యేసు. ఈరోజు ఆయన తెలుసుకున్న తర్వాత క్రైస్తవుడంటే మానవుడు ఎలాగ జీవించాలో నేర్పించేదే క్రైస్తవ్యం. మానవుడు దేవుడి దగ్గరికి ఎలాగెళ్ళాలంటే అది కూడా యేసయ్య ద్వారా తప్ప వేరే మార్గం లేదు అనే సత్యాన్ని దేవాతి దేవుడు మనకు తెలియజేశాడు. ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన తోడు లేకపోతే ఆయన మార్గంలోకి మనం వెళ్ళలేం. ఈరోజు లోకంలో చాలామంది నిజ దేవుణ్ణి తెలుసుకోలేక నరకానికి వెళ్ళిపోతున్నారు. చాలామంది నశించిపోతున్నారు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, ఆయన వచ్చింది నశించడాన్ని వెతికి రక్షించడానికి యేసు ప్రభువారు లోకానికి వచ్చారట. అంటే మన ఎవరూ కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. మనందరం కూడా ఆయన రాజ్యంలో ఉండాలని ఆశపడుతున్నాడు. కనుక ఆయన బిడ్డలందరూ కూడా మన ఆయన పట్ల విశ్వాసం ఉంచితే చాలు మన పాపాలు కడగబడతాయి. ఆయన పట్ల నమ్మకం ఉంచగలిగితే చాలు మన పరలోక రాజ్యానికి చేర్చబడతాం. అలాంటి గొప్ప భాగ్యాన్ని ఈరోజు మాట్లాడుకునే గొప్ప భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు కలగజేసినందుకు ఆ యేసయ్యకు ఒకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి ఇచ్చిన మీ అందరికీ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా గ్రేస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.